అమ్మా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను అమ్మా. నా తల్లి బంగారు తల్లు, బంగారు కొడుకులు అందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నాకు లైక్లు ఇచ్చి నాకు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా ఉండమని మరీ మరీ కోరుకుంటున్నాను. శ్రీకాకుళం పల్లెరుసు తెలుసు కదా, అది నా ఛానల్ అనమాట. పెద్దమ్మను మర్చిపోతున్నారా? పెద్దమ్మని అమ్మా నేను ఏ చేసినా మీ మంచికి అనుకోవద్దు. అందరికీ ప్రతి ఒక్కరికి నాకు కూడా మేము చేసుకుంటున్నాం, నాకు కూడా కావాలి, అందుకని చేస్తున్నా. నేను చేసుకున్నాక మీకు పెడుతున్నాను, నేను చేసుకోకుండా. ఇది ఇప్పుడు కాదమ్మా, పూర్వుల నాడు ఆరవల నుంచి పూర్వుల నాడు, ఎప్పుడు మా తాత తండ్రుల నాడు కాదు చొన్నది, ఈవేళది కాదు, ఈ పాతది. మీరందరూ కూడా చేసుకుంటే మీకు ఎంత మంచిదో నేను అసలు చెప్పలేను. మనిషి అనే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఇచ్చేసుకోవాల్సిందే కంపల్సరీ. అందుకని నేను చెప్తున్నాను, నేను ఇప్పుడు చెప్పి చూపిస్తాను, మీరు చేసుకోండి, నేను చేసే చూపిస్తాను మీకు. అమ్మా ఇది దీన్ని ఏమంటారంటే వంట ఆమదము, వంట ఆమదము అంటే ఆమదము అంటే ఎన్నో రకాలు ఎర్రగొట్టదు కొన్ని ఆమదాలు, కొన్ని ఇంకో రకం ఉంటాయి. అలా కాకుండా సంటి పిల్లలతో బొమ్మలు ఉంటాయి, అవి వేరే అనమాట. రకరకాలు ఉంటాయి అనమాట, ఒక్క ఆమదములోనూ ఎన్నో రకాల ఆమదాలు ఉంటాయి. మీరు చూసుకొని మంచిది ఒరిజినలు తెచ్చుకుంటే మనం అనుకున్న దానికి కంపల్సరీ పనికి వస్తుంది. నేను చేయడానికి 2 స్పూన్లు వేస్తున్నాను. ఇదిగోమ్మా కొబ్బరి నూనె, కానీ మనము ఈ కొబ్బరి నూనె కాకుండా కాయలు కొబ్బరి నూనె ఉంటుంది చూడు, అది అది ఎప్పుడు సీస మా ఇంట్లో ఉండేదమ్మా, అయిపోయింది అది, అదైతే సూపర్గా ఉంటుంది అన్నమాట, అది వేసుకోవాలి. ఇది కూడా 2 స్పూన్లే వేసాను. ఇంకమ్మా ఆలివ్ ఆయిల్ ఒకసారి చూడండి మీరు, ఇది ఇది కూడా 2 స్పూన్లే వేస్తున్నాను. ఇవమ్మా 3 నూనెలు వేసాను కదా, ఈ 3 నూనెలు నేనే కలిసి ఇప్పుడు నేను ఏం చేస్తానో మీరు చూడండి, మీకే అర్థమైంది. 3 నూనెలు కలిపేస్తున్నాను శుభ్రంగా, 6 స్పూన్ల నూనె ఇది. ఇప్పుడు మీరేం చేస్తారండి, అండి ఒక మనిషి ఒక అమ్మాయి అంటే మనం ఎవరైతే ఇప్పుడు చెప్పే అనారోగ్య సమస్యలన్నీ ఉన్నాయో అలాంటి మనిషి బాగా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే అతని బొడ్డు మీద లేదా ఆమె అయినప్పటికీ కూడాను వాళ్ళ బొడ్లో 2 చుక్కలు తీసుకొని వేయండి, వేసి కొంచెం సేపు ఉంచండి, ఉంచిన తర్వాత మసాజ్ చేయండి, ఆ సైడ్లు ఈ సైడ్లు కూడా మసాజ్ చేయండి. ఇలా చేయడం వలన ఏమవుతుందంటే అండి, కొంతమంది 20 సంవత్సరాలకే నీరసంగా ఉంటారు, కొంతమంది 60 సంవత్సరాలు వచ్చినా కానీ చాలా యాక్టివ్గా ఉంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళలో కొంచెం వాళ్ళ బాడీ కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉండడం లేదా ఇంకో ప్రాబ్లం ఉంటూ ఉంటాయండి. 20 సంవత్సరాల వాళ్ళు కూడా ఎందుకంత నీరసంగా ఉంటారు అన్నదానికి, 60 సంవత్సరాలు వాళ్ళు ఎందుకంత యాక్టివ్గా ఉంటారు అంటే వాళ్ళకి అప్పటి కాలంలో వాళ్ళకి కొన్ని రెమెడీస్ ఎక్కువగా తెలుసు అండి. వాళ్ళు ఏం చేయాలి అన్నది, హాస్పిటల్కి ఎక్కువ వెళ్ళరు కదా, అన్నీ ఇంట్లోనే ఆయుర్వేదంకి సంబంధించినవే ఎక్కువ వాడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి చికిత్సలన్నీ వాళ్ళు ఇంట్లోనే చేసుకునేవారు. ఇది పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కూడా కాదండి, అసలు మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు మీరు ఇది ఇలా చేసుకోవడం వలన. కానీ నైట్ పడుకున్నప్పుడు చేసుకోండి, పడుకునే ముందు చేసుకోండి. చేసిన తర్వాత మీరు బొడ్డులో వేసుకున్న తర్వాత ఆయిల్ 2 చుక్కలు కొంచెం మసాజ్ చేయండి. మసాజ్ చేయడమే మనకి ఇంపార్టెంట్. ఇలా చేయడం వలన మీకు రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేయడం వలన మీకు ఏమవుతుంది అంటే మీ జుట్టు అన్నది నల్లగా మారుతుందండి. ఇది ఆయుర్వేదంలోనే ఉంది, జుట్టు అన్నది నల్లగా మారుతుంది. తర్వాత గ్యాస్ ప్రాబ్లం ఉంటే అది నయమవుతుంది, అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు, పొట్ట కూడా తగ్గదు అని అంటూ ఉంటారు, కొవ్వు చుట్టూరు పేరుకుపోయింది అంటారు, అవన్నీ కూడా తగ్గిపోతాయండి. వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదైతే. ఆ తర్వాత స్త్రీలలో సంతాన ఉత్పత్తిని కూడా పెంచుతుంది, ముఖ్యంగా మన మెదడు అన్నది బాగా పనితీరు బాగా మెరుగుపరుస్తుందండి. ఇలా బొడ్డులో ఆయిల్ వేసుకోవడం వలన మెదడు పనితీరు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. జలుబు దగ్గు మనకు తెలియని కొన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవి కూడా అన్నీ పోతాయండి ఇలా మనం ఆయిల్ని మన బొడ్డులో వేసుకోవడం వలన. ముఖ్యంగా ముఖం డల్గా అయిపోతూ ఉంటుంది, అలా ముఖం డల్గా అవ్వకుండా ఎప్పుడు యాక్టివ్గా చాలా అంటే బ్రైట్గా కనిపించడం కోసం కూడా ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఇదే కాకుండా ఇంకా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి, అన్నీ చెప్తే మనకి వీడియో పెద్ద అయిపోతుందండి. మీరు ఇది ట్రై చేసి చూడండి, ఉపయోగాలు ఏంటో మీకే అర్థమవుతాయి. మీకు కనుక మన వీడియో ఇస్తే ప్లీజ్ లైక్.
లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తే మంచి మంచి వీడియోస్ మనకు వస్తూ ఉంటాయండి. మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.